అందరూ హైదరాబాద్ పోయి పడుకొని ఉండారు. షూటింగ్ డబ్బింగ్ ఉన్నట్టుంది, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇంకా చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఆయన అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ వెళ్ళి వెళ్తాడు. ఇంకా పప్పు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో నేనైతే క్లియర్గా చెప్పగలను, మొన్ననే మీరు టైమ్స్లో సర్వే కూడా చూశారు, ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తన పాదయాత్రలో తాను చూసింది, తాను విన్నది డైరీలో నోట్ చేసుకొని తాను ప్రామిస్ చేసినది దాదాపుగా 98-99% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందరూ ఎన్నికల ముందు చెప్తారు, ఎన్నికలైన తర్వాత మర్చిపోతారు, మళ్ళీ ఎన్నికలు వస్తే హడావిడిగా ఏదో చేశాము మమ్మ అనిపించాలనుకుంటారు. కానీ అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటిని ఒక సైడు రాబడుతూనే మన రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన చేసే విధంగా పేద ప్రజలకి ఏ విధంగా సంక్షేమ రూపంలో అండగా నిలబడుతూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తూ, మీరందరూ చూస్తున్నారు, స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ, ఇలా ప్రతి దాంట్లో కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్ళి ఆ గ్రామాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా, ఏ బై ఎలక్షన్స్ తీసుకున్నా, ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మేము సపోర్టివ్గా ఉంటాం. అందుకే క్లియర్గా నేను చెప్పగలను, 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే మేము చెప్తాం బాయ్ బాయ్ బీపీ, ఎందుకంటే బీపీ వచ్చి ఊగిపోతాడు, హాయ్ ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటాడు. వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేంత సీన్ ఆయనకు లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు. ఈరోజు జగనన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు. రెండోది, ఏదైతే ఈస్ట్ వెస్ట్లో 34 సీట్లలో హఠావో వైసీపీ అంటాడు, మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీని తీసేయండి అంటారు, ఇప్పుడు 34 జిల్లాలకు ఆయన పరిమితం అయ్యాడు. ఓకే, ఆయనకు నేను సూటిగా చెప్తున్నా, 34 కాన్స్టిట్యూన్సీలు ఈస్ట్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ రాకుండా చేస్తాను అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 34 సీట్లలో నువ్వు ఇండిపెండెంట్గా నీ క్యాండిడేట్లు నించోబెట్టు, అప్పుడు చూద్దాం. ఊరికే వచ్చి ఏదో ఊగిపోవటం, మన జాతరలు జరుగుతాయి, మనకి తిరుపతిలో అందరికీ బాగా తెలుసు, 2 యాప్మండలు ఇస్తే రెండుసేపు ఊగుతాడు, మళ్ళీ షూటింగు డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు. పాలిటిక్స్ అలా కాదు, పాలిటిక్స్లో ఓపిక ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టే ఆ రోజు వైఎస్ఆర్ గారు, ఈరోజు జగన్ గారు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో, పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు కాబట్టే ప్రజలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి. ఊరికే ఎగరటం వల్ల ఎవరూ కూడా పట్టించుకోరు. మేము ముందు ఈయన మళ్ళీ లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తాడో అనుకుంటే, ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని. అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నించండి. మీరు జగన్ గారిని ఓడించి జగన్ గారిని ఏదో చెయ్యాలి అనేది కలలో మాత్రమే మీకు, ఇళ్లలో కుదరదు అనేది తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయాడు. ఈరోజు ఆయన యొక్క లాభం కోసం ఆయన హెరిటేజ్ బాగుండాలని, లాభాల్లో ఉన్న విజయ డైరీని ఏ విధంగా కుంటి సాకులతో నష్టాల్లో ఉందని చూపించి మూసేశాడో అందరికీ తెలుసు. ఈరోజు అదే విజయ డైరీని 182 కోట్ల రూపాయలు అప్పులన్నీ కట్టి మళ్ళీ 385 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయించి ఈరోజు నిన్న భూమి పూజ కూడా చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఆయన భూమి పూజ చేయటం మన జిల్లాలో ఉన్న పాడి రైతులు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి జిల్లాలో పుట్టి జిల్లాలో రాజకీయం చేసి ఈ జిల్లా వల్ల ముఖ్యమంత్రి 3 సార్లు అయి కూడా ఈ జిల్లాకి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఏమీ చేయలేదు. ఈయన కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మన జిల్లాకి చేసింది ఏమీ లేదు. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో
మొసలి కన్నీళ్లు కార్చడం లేదా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయటం తప్ప మరొకటి కాదు. సో బీజేపీ నుంచి ఒక మహిళకి రాష్ట్ర నాయకత్వాన్ని అప్పగించడం అనేది హర్షిస్తాం ఒక మహిళగా నేను. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన తండ్రి ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి ఆ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించలేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 27 సంవత్సరాలు అవుతుంది ఎన్టీఆర్ గారు చనిపోయి. ఈ 27 సంవత్సరాల్లో నందమూరి కుటుంబంలో మరి ఆ నాయకత్వ పగ్గాలు పట్టుకునేంత దమ్మున్న లీడర్లు లేరా అని నేను అడుగుతున్నా. ఈరోజు పురంధేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టుంటే ఎన్టీఆర్ గారి అభిమానులు సంతోషించుంటారు, లేదా బాలకృష్ణ గారు పగ్గాలు పట్టుకొని ఉంటే ఎన్టీఆర్ గారి అభిమానులు సంతోషించుంటారు. కానీ ఏది సంబంధం లేకుండా ఈరోజు ఎక్కడో పోయి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఒక మహిళగా నేను సపోర్ట్ చేస్తున్నా. ఇది మా దీంట్లో మేము ఫేస్ చేయాల్సింది ఏమీ లేదు, దీంట్లో ప్రజలు బేరీ చేసుకోవాలి. ఆమె భర్త ఎన్టీఆర్ గారితో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు బీజేపీకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.